అట్లా పోవాల్సిన అవసరం ఏముందంటే నా పర్సనల్ నా ఇష్టం రా. నీ పర్సనల్ ఏంది? నా పర్సనల్ నా ఇష్టం. పర్సనల్ ఏంది? నీదేంద్రా? మరి నీ పర్సనల్? నీ పర్సనల్ పానం ఏది అది? అంటే నాకే పుట్టిందని చూపిస్తా? నీ గుర్తేనే నువ్వు వేసుకోంటున్నా. నీ గుర్తే ప్రూఫ్ అయితేనే నువ్వు వేసుకో. అనుమానం అలా అనుమానం బిర్యానీ చేసి చెప్పేదే కదా. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్. నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ ముస్కురి. డబ్బుందన్న కొవ్వుతో ఒక అతను ఒక ఆడమనిషి పైన, అది ఏంటనేది తన మాటల్లోనే వినండి. అయితే మనం ఒకటి చేద్దాం అనుకున్నాం, అది ఇంకోటి అయ్యింది. ఏమైంది, ఎందుకు అయింది, ఎలా అయింది అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థం అవుద్ది. లాస్ట్లో మాత్రం ఒక మంచి ట్విస్ట్ లాంటిదే జరిగింది. సరే, దాని గురించి మీరు చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది అనమాట పట్టుకుంటుంది. Tag your thoughts. Welcome to Hashtag. నేను మీ సుధాకర్ మస్కరి. నీ పేరేం ప్రేమ? నా పేరు గంగ సార్. ప్రాబ్లం ఏందమ్మా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కావాల్సిన ఆయన నాకు న్యాయం చేయలేకపోతున్నాడు సార్. మీరే ఎలాగైనా న్యాయం చేయాలి. ప్రాబ్లం ఏం చెప్పండి. నాతో ఇన్నాళ్ళు స్నేహం చేసి ఇప్పుడు నేను నిన్ను చూసుకోలేను అని అంటున్నాడు సార్. అవును సార్. యాక్చువల్లీ వ్యూవర్స్, అసలు జరిగిన సంఘటన ఏంటంటే ఈమెయిల్ కూడా తప్పే, అతను కూడా తప్పే. ఎందుకంటే మేము ఎంక్వైరీ చేసినామమ్మా, ఒట్టి ఏం చేయము టాస్కులు. అసలు జరిగింది ఏంటంటే ఈమె ఒక అతను ఏం చేసిన అంటే, అతని పేరు రాజిరెడ్డి. ఈమెకి ఏం చేసిన అంటే, అతను రాజిరెడ్డి అంటే ఆయన ఏం చేసిన అంటే, నెలకింత శాలరీ లేక ఈమెను ఉంచుకుండు పచ్చిగా చెప్పాలంటే. వీళ్ళ మధ్యలో ఇంకా మనకు ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అగ్రిమెంట్ కూడా ఉంది. నువ్వు కూడా సంతకం చేసినావమ్మా? చేసినావు కదా. అగ్రిమెంట్లు ఏం తెలుసా అమ్మా? నేను నేను పెళ్ళి చేసుకోను, నీకు నాకేం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే నాకు సుఖం ఇస్తావు, నీకు పైసలు ఇస్తున్నా. నీకు పైసా అవసరం ఉంది, నాకు సుఖం అవసరం ఉంది. నెలకు 10,000 రూపాయలు ఈమెకు అవసరం. ఈమె ఏడికిపోయి పని చేసుకొని శాత కాదు ఈమెకు. ఈమె అదృష్టమో ఆమె అదృష్టమో ఎవరి దురదృష్టమో కానీ వాడేటప్పుడు ఒకరోజు సేఫ్టీ వాడకపోవడం వల్ల ఈమె క్యారీ అయింది. ఇప్పుడు క్యారీ అయినాక అభర్షం కూడా చేపించుకుందామని పోయారు. కడుపులో పిల్లల్ని చంపడం తప్పు అయినా బి ఏం చేశారంటే, వీళ్ళు చేసిన ఘనకార్యానికి అభర్షం చేయించుకుందామని వెళ్ళారు. కాకపోతే ఏంటంటే ఈమె ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి, ఈమె గర్భసంచి వీక్ ఉంది, అదేమైనా ఒకవేళ తీసేస్తే నీ ప్రాణాలకు ముప్పు వస్తాయని చెప్పడం వల్ల ఇప్పుడు ఈమె అక్కడ ముంగర దుంకలేక వెనుక పోగలేక పరిస్థితులు ఉంది. మరి ఆయన ఏం చేస్తాడు, ఈమె ఏం చేస్తాడో చూద్దాం. హలో పటేల్లా, నేను పొలంకాడు ఉన్నా, ఒకసారి రారా మాట్లాడదామని ఇక్కడ ఉన్నా, ఒకసారి రండి. సరే, ఇప్పుడు నేనేమంటానంటే వాటెవర్ అయిపోయింది, ఇప్పుడు మీరు కావాల్సిన తప్పు చేసిరా లేకపోతే ఆమె కావాల్సిన తప్పు చేసిందని నేను అడుగుతా. కానీ కడుపులో ఉన్న ఆమెకి ఏం చేద్దాం, గదాని కోసం ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు నేను లీగల్గా వెళ్ళిన, ఆమె రాసిచ్చింది, ఇట్లాంటివి జరుగుతాయని ముందే చెప్పినాము, అన్నీ రాసిచ్చినాము. ఏదో ఎవ్వరు లేరు అంటే ఏదో హెల్ప్ చేద్దామనేసి చేసినాము. తనకు కూడా తెలుసు, ఇప్పుడేమో రోజు ఒక చుట్టాలనుకుంటా ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తుంది. సరే, ఇప్పుడు రోజుకో చుట్టామని పక్క పెట్టు. ఇప్పుడు నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే 10,000 ఇచ్చేసి ఇటు చెట్టాలి, లేకుంటే ఏదైనా పని చెప్పాలి. కానీ ఈ పని ఏమైనా హెల్ప్ చేసినట్టయితే, నువ్వు ఇస్తావా ఒక్కడికి పైసలు? ఇమ్మంటిస్తావా? మరి హెల్ప్ చేసిన నువ్వెందుకంటారు? మరి తోడు కావాలి, తనకు కూడా కావాలి, నాకు కూడా భార్య లేదు, ఏదో హెల్ప్ చేసిన. అడిగినా లీగల్గానే వెళ్ళినాము. పేపర్ కావాలన్నా? లీగల్గా చూసి చేయించుకోవడం ఏంటంటే
అదే మన ఇంకా అప్ప అప్ప పత్రమా లేకపోతే ప్రామిసరీ నోట్? తనకు కూడా కావాలన్నది, నేను కూడా కావాలి, నాకు కూడా అవసరం ఉంది, సేఫ్టీ వాడాలి అంటున్నా. సేఫ్టీ తనకు ముందు తెలియదా? మీకు తెలియదా? మరి నాకెందుకు తెలియదు? మరి నీకు తెలిసా చెప్పినా కదా, ఏదైనా అయితే నాకు సంబంధం లేదు అని రాసిచ్చింది కదా, అడుగు ఆమెకు. ఇప్పుడు నా ప్రాణాల మీదకి వచ్చింది కదా పటేల, ఎట్లా ప్రాణం మీదకి వచ్చింది కదా, మీరే చూడాలి ఇప్పుడు నా బతుకు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టే ఉండు, డబ్బులు ఇస్తాను. ఉంటే నాకు బిడ్డ పుడితే ఎవరికి అని సమాధానం చెప్పాలి? రేపు ఇంకోటి రేపు ఇలా కాదని చెప్పి ఇలా భర్త తను పోయినవి వాళ్ళ భర్త ఏమంటాడు? ఏనో పిల్లలు కానీ వస్తే నేను ఇక్కడికి సంసారం చేయంటాడు. వీళ్ళ భర్త తను పోయినవి వాళ్ళ భర్త ఏమంటాడు? ఏనో పిల్లలు కానీ వస్తే నేను ఇక్కడికి సంసారం చేయంటాడు. అట్లాంటి చాలు చాలు, రాజీ రెడ్డి అంటే చుట్టుపక్కల అందరికీ తెలుసు డబ్బులు ఉన్న పాటే అని. ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది తయారవుతారు, ఫస్ట్ పైసలు. సరే నేనేమంటా, పైసల గురించి కాదు లేకుంటే ఇంకేదైనా గురించి కాదు, ఈమెకి ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నావు? గది చెప్పు అంతే. డబ్బులు ఇస్తాను, ఏం చేసుకుంటావు చేసుకోమను. నా ప్రాణం మీదకి వచ్చింది కదా పటేల, ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను పెళ్లి చేసుకొని ఉండాలి. నా భర్త ఉన్నాడో చచ్చిపోయాడో నాకు తెలియదు, ఆయన దగ్గరికి పోలేను. ఇప్పుడు సమాజానికి చెప్పలేను సమాధానం. ఇప్పుడు ఎలాగ పటేల, పెళ్లి చేసుకోవాలనా? మరి పెళ్లి చేసుకొని సుఖమైన పాటు అంటున్నాను. నీకు పెళ్లి పెళ్ళాం చచ్చిపోయినాక పెళ్లి చేసుకోకపోవడం ఎంత గ్రేటో అర్థమవుతుంది. నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పి గ్రేట్నెస్ కోసం నువ్వు నీ నీ పబ్లిసిటీ కోసం నీ పేరు కోసం నువ్వు నేను పెళ్ళాను చచ్చిపోయినా పెళ్లి చేసుకోలేదని మిగతా కోసం నువ్వు చెప్తావు. నువ్వు అసలు అట్లా గొప్పతనం ఉండండి, అట్లే ఉండాలి. మరి సాటుకు సంసారం ఏంది? అంటే బయట ఒప్పుకుంది కాబట్టి మన అప్ప లేకుండా జాగ్రత్త కాయదాలు తిన తెలియదా? అప్పుడు నీకు తెలియదా? ఆమెకు తెలియదు, తెలుసు. నీకేం తెలుసు? ఆమెకు కావాల్సి ఇంత పెద్ద మనిషి నువ్వు చుట్టుముట్టి కావాలన్నది డబ్బులు ఇచ్చిన డబ్బులే ఇచ్చినవా? ఇంకా దాంతో పాటు పిల్లలు కూడా ఇచ్చినవా? అమ్మ ఇష్టం. నా దగ్గర ఇప్పుడు నా దగ్గరనే నాకే గన్నదాన్ని నమ్మకం ఏంటి? డబ్బులు కొప్పుకొని నా దగ్గరకు వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం. నీకే గన్నదా అంటున్నావు? నేను డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాను. నేను టెస్ట్ చేపించి నీ రక్తం నువ్వేం చేస్తావు? వస్తే నువ్వేం చేస్తావు? కాదంటే వస్తే నువ్వేం చేస్తావు అంటున్నావు? నేను ఇస్తా డబ్బులు ఇస్తా. వస్తే నువ్వేం చేస్తావు అంటున్నావు? నేను ఇస్తా డబ్బులు ఇస్తా. వస్తే వస్తే డబ్బులు ఇచ్చేదండి, డబ్బులు ఇస్తా. అంటే డబ్బులు ఇస్తా పిల్లలకి అంటారు అవడనా? ఏం ఎట్లా కనిపిస్తుంది? ఎట్లా ఎట్లా కనిపించింది సైన్ పెట్టి? ఎట్లా కనిపిస్తుంది? ఎట్లా పెట్టి ఎట్లా ఎట్లా తీరు సైన్ పెట్టింది? ఎట్లా పెట్టింది సైన్? నువ్వు ఎట్లా పెట్టించుకున్నావు అంటున్నావు? నువ్వు ఎట్లా పెట్టుకోదా సైన్ పెడతావు? నీకు తెలియదా ఎట్లా ఇట్లా తప్పని పెద్ద మనిషి కదా? నువ్వు పెద్ద మనిషి కదా? నువ్వు పోయి పెద్ద మనిషి కొట్లాడుకోమను. సొసైటీకి చైర్మన్ కదా, రూపాయి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నువ్వు కారెక్కమ్మ కేసేసుకోమన్. సరే కేసేసుకో, అన్ని వేసుకోవడం. కానీ నేను బలవంతంగా బలవంతం చేయలే, ఆమె ఇష్టంతో వచ్చింది వచ్చింది కదా. ఏమైనా రాసిచ్చింది నీకు? మేము ఏమన్నా వేసుకో ఏదైనా కానీ కానీ రాసిచ్చిందా? నా వల్ల పిల్లలు పుట్టినా నీ బాధ్యత కాదని రాసిచ్చింది, అడుగు. నా వల్ల పిల్లలు పుట్టినా నీ బాధ్యత కాదని రాసిచ్చింది, అడుగు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నువ్వు ఎట్లా ఊకుంటావు అంటావు? నువ్వు ఆమె తెలియలేదు, మరి నీ తెలియమే అంట్రో. నువ్వు నీ దగ్గరకు వస్తే నువ్వు ఓవా ఏమంతా కట్టుకోమని అమ్మను నేను ఉంచుకుంటాను. మీరు అట్లా మాట్లాడకండి, మీకు దండం పెడతాను. అదే నా ఆస్తి కావాలి, నేను కాదు. నీ ఆస్తి వద్దు, నీ రూపాయి వద్దు ఆయన. నా ప్రాణం మీదకి వచ్చింది కదా పటేల, మంచి మాట్లాడు. ఇప్పుడు మీరు కాకపోతే ఎవరు కాపాడతారు? నేను ఏమంటున్నా, డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తా అని చెప్పినా కదా. ఇట్లా అందరిని ఆల్తు ఫాల్తు గాళ్ళని తీసుకొచ్చి ఎవరు ఆల్తు ఫాల్తు గాళ్ళు ఎవరు లేడు అని ఇమేజ్ డైమండ్ ఇట్లా నీ ఇమేజ్ డ్యామేజ్ ఇమేజ్ ఏం కవ్యం. కానీ నువ్వు ఇక్కడరా, ఎటు పోతున్నావు? నీ జాగా పడి నీ జాగ్రత్త దానికి వచ్చినావు. నీ ఇష్టం వచ్చిన దానికి మరి బ్రామికి ఏం చేస్తావు కదా చెప్పు అంతే. ఇవన్నీ చెప్పినా కదా డబ్బులు ఇస్తా అని అయినా ఓడి నువ్వు నీతో నేను మాట్లాడేది. చెప్పినా కదా డబ్బులు ఇస్తా అని అయినా ఓడి నువ్వు నీతో నేను మాట్లాడేది. ఇప్పుడు ఈమెకి పైసలు ఇచ్చి దులుపుకుంటున్నావు, బాగానే ఉంది. ఈమె కంటది పిల్లలు కంటది, కొనుక్కున్నావు బిడ్డను కంటది. బిడ్డను నువ్వు స్కూల్లో జాయిన్ చేయాలంటే నీ అయ్యేవాడని చెప్తే ఈమె ఏం సమాధానం చెప్తుంది? లేదా ఆల్రెడీ చిరునామా ఉంది కదా. ఏం చిరునామా ఉంది? ఆడు కట్టుకున్నాడు అప్పుడే అయిపోయాయి, తర్వాత వచ్చిన గండానికి. నాకు పిల్లలు ఉన్నారు, నన్ను అంటారు ఇంట్లోకి. నన్ను వీళ్ళని ఏం చేయమంటావు? వీళ్ళని అనమాటావు అమ్మను? ఆమె తెలియదా బాధ్యత? నీకు తెలియదా మరి బాధ్యత? నాకేం తెలియదు? లీగల్ గా రాసిచ్చినా నువ్వేమన్నా ఆల్తు పాల్తు కానివా? కాదుగా, నీకు మంచి సొసైటీ ఇది ఉంది, సొసైటీ చైర్మన్ గాను ఇస్తా అన్నా. ఏడన్నా ఏమన్నా చేసుకోమాను బతకడానికి డబ్బులు కాదు. నువ్వు సొసైటీ చైర్మన్ కాదు, జాగిస్తా అంతే. బతకడానికి డబ్బులు కాదు, నువ్వు సొసైటీ చైర్మన్ కాదు, జాగిస్తా అంతే. కావే పాల్తు మాత్రం మాట్లాడతావు నేను. ఓడిడు 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 నా ఏరియాకి వచ్చి నువ్వు ఎందుకు నా ఏరియాకి వచ్చి నువ్వు కొడితే వాళ్ళకేమో తండ్రి కాదు చెప్తాను, నువ్వు మంచి కూడా చెప్తున్నావు. నువ్వు ఆమె న్యాయం చేస్తా తంతే దాన్ని నన్ను కొట్టినా సరే నన్ను రుబాబ్ రుబాబ్ జయ్యకు రుబాబ్ రుబాబ్ జయ్యకు
నన్ను కొట్టినా సరే తన్నా సరే ఆమె న్యాయం చేస్తా అంటే సరే అది కూడా చెప్తాను నువ్వు. నీకేమైనా కావాలంటే నువ్వు ఇంతకుముందు ఎలా వచ్చినావో అలా రా, నీకు ఇస్తా. కానీ ఇట్లాంటి గాలను తీసుకొచ్చి పబ్లిక్లో ఉన్న నా ఇమేజ్ తీసేసినావు అనుకో, ఒక్క రూపాయి కూడా దొరకదు నీకు. వాగమ్మా ఏం కాదు, నువ్వు వస్తే బాగుండవు చెప్తున్నావు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నావు. దానికి తప్పు చేయకపో, నీకు కావాల్సిందంటే ఇంటికి రా డబ్బులు ఇస్తా, నీకు కావాల్సిందంటే ఇంటికి రా డబ్బులు ఇస్తా. కథలు వాడుతున్నావు నువ్వు ఇప్పటిదాకా మర్యాద ఇచ్చినా కొద్ది ఎట్లా తీసుకోవద్ది బండి? వాడిని సపోర్ట్ చేయక తీ బండి తీసుకొచ్చినావు అట్లా తీసుకో తీ బండిది. ఒక అర్థం న్యాయం నాతో అవసరం అనుకుంటే అని పంపించి రా. వద్దు, నా పరువు తీయాలనుకుంటే నీకు రూపాయి కూడా దొరకది. ఇప్పటిదాకా మంచి పేరు రాజిరెడ్డి అంటే ఇప్పుడు అన్యాయం చేసిందని కూడా అందరూ అనుకోవాలి. నేను ఎట్లా అంటానో నీకు తెలుసు. నమ్ముకొని వస్తే పిల్లని చేసి పంపిస్తాడు, నమ్ముకొని వస్తే పిల్లని చేసి పంపిస్తాడు. నువ్వు తీ బండిది, నా మీకే నేను సావాలి, లేకపోతే న్యాయం జరగాలి. మేము ఏమొద్దు, నువ్వు కూడా రామ్మా ఏం కాదు, నీకు న్యాయం జరగాలి లేకపోతే సావాలి. నువ్వేమని నువ్వు ఒక అర్ధ అన్యాయం చేయడం నువ్వేమని చేసింది కరెక్ట్. నీకేం కావాలంటే అవి ఇస్తున్నా, ఇస్తున్నా లేదా? ఇప్పుడు కూడా హాస్పిటల్ బిల్ ఏం కావాలో ఇస్తా అని చెప్పినా, ఇప్పుడు కూడా హాస్పిటల్ బిల్ ఏం కావాలో ఇస్తా అని చెప్పినా. పాలతో పాలు చేస్తారు బాగానే ఉంది, ఒక పిండాన్ని తయారు చేస్తారు బాగానే ఉంది. అంటే మీరు మీరు చేసిన పనికి ఒక పిండి ఒక జీవిని చంపుతారు, మీరు కడుపులో చంపేస్తారా? మీరు చేసిన పనికి ఒక పిండి ఒక జీవిని చంపుతారు, మీరు కడుపులో చంపేస్తారా? నేనేం వద్దని అంటలే, ఉండని ఆమెకి ఇష్టం. మా తండ్రి పేరు ఎవరి పేరు, నీ పేరే కదా రాల్సింది. అలా నాన్న అలా భర్త లేడా? అలా భర్త చేసిన పని, అలా భర్త చేసిన పని అంటే నేను చేస్తున్నా అయ్యిందా? నీ వల్ల అయితేనే నేను చేస్తున్నా అయ్యిందా? నీ వల్ల అయితేనే నీ పేరు రాస్తాను అంటే ఇట్లా ఇంకా ఎవరి దగ్గర పోలేదు. అడు, ఇప్పుడు అర్థమవుతుంది ఆమె క్యారెక్టర్ ఏందో. నీలాగా రోజు ఒక్కరిని తీసుకొచ్చి నా దగ్గర ఎంత వసూలు చేయాలి, నా ఆస్తులు వాటర్ తీసుకోవాలి అంటే నా పేరు ఖరాబ్ చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా తయారయ్యారు అన్నమాట అందరు. నీ పేరు ఖరాబ్ కానీ నువ్వు ఖరాబ్ కానీ కాబట్టి ఇట్లా అవుతుంది. నన్ను పంపించేసేయి, నీకేమైనా కావాలంటే నాతో మాట్లాడు, లేదంటే మా నీకు ఒక్క రూపాయి కూడా దొరకదు, నీ ఇష్టం. పోతే బాగుండదు సార్, మంచిగా ఉండదు. మరీ రెస్పెక్ట్ ఇస్తాను నువ్వు, నేను ఇంత రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వలేదు. నువ్వు అనుకుంటున్నావు ఏం చేస్తావు అనుకుంటున్నావు అని ఇడు ఓడా సార్. ఇడు నా జాగాలకు వచ్చి నన్ను ఆపుతున్నట్టు ఇడు. జాగా నీదా కాదా కాదా, మరి ఈ జాగాకి ఏం చెప్తావు? ఈ జాగా నీదే, మరి ఈ జాగాలో ఎడుగుతున్నాం కండానికి ఏం చెప్తావు? ఆ జాగాకి ఏం చెప్తావు? డబ్బులు ఇస్తా అంటున్నా, తీపించుకుంటావా ఉంచుకుంటావా నీ ఇష్టం, అది నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తా అంటున్నా. నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకుంటున్నావు. నా దగ్గరకి డబ్బులు ఇస్తే ఎట్లా వచ్చిందో, అట్లా ఎంతమంది దగ్గరికి పోయిందో నువ్వు చూసినవారా?
నీకేమైంది అట్లా పోవాల్సిన అవసరం ఏముందంటే నా పర్సనల్ నా ఇష్టం రా. నీ పర్సనల్ ఏంది? నా పర్సనల్ నా ఇష్టం. నీ పర్సనల్ ఏంది? నీదేంద్రా మరి నీ పర్సనల్? నీ పర్సనల్ పానం ఏది అది? అంటే నాకే పుట్టిందని చూపిస్తా. నీ పుడితేనే నువ్వు వేసుకుంటున్నా, నీ పుట్టే ప్రూఫ్ అయితేనే నువ్వు వేసుకో. అనుమానం అలా అనుమానం బిర్యానీ చేసి చెప్పి ఇదే కారా ఇదే కారా ఎందుకు వస్తారా? నువ్వు ఎందుకు రావు? నువ్వు ఎందుకు నుంచి నీ దగ్గరకు వస్తుంది రోజు డ్యూటీలోకి వేస్తుంది, నీ దాపది ఇంకెవరికి వస్తారు? రాత్రి నేనే పోయి ఉంటున్నా. మరి ఇంకెవరు అంతా చెప్పేసుకోని మీద తెలియదు, మరి నాకు తెలియదు. తెలియనప్పుడు ఎందుకు పీకొచ్చింది? అట్టున్నా నువ్వు నా దగ్గరికి ఎట్లా వచ్చింది? పోయిందో అట్లా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పోయావు? ఎంత మంది దగ్గర నువ్వు నాకేం తెలుసు ఎందుకు పోయినా? మరి వచ్చింది పోయినా మరి వస్తా పోతా పోతా నేను కూడా వస్తా. మరి నేను కూడా వస్తా. మరి నువ్వు అమ్మాయి వా? అమ్మాయి వస్తే పోతా అంటారు కదా నువ్వు? అమ్మాయి అయితే పోతా. అమ్మాయి అయితే పోతా. అమ్మాయి పిచ్చోళ్ళే కొడుతున్నా నీకు. అమ్మాయి అయితే పోతా. అవునప్పుడు మాట్లాడి పని చేయి. నా దగ్గర అమ్మాయి లేదా డబ్బులనే అహంకారం పనికిరాదు. ఇట్లాంటి వాళ్ళు వస్తే ఎంత మంది దగ్గరికైనా పోతా. ఇట్లాంటి వాళ్ళు వస్తే ఎంత మంది దగ్గరికైనా పోతా. ఆమె తీసుకోవాలి డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని నీది అనుకుంటే ఇది చేసుకోవాలి అంతే చెప్తున్నాను. కార్ ముట్టుకోకు. ఏయ్ గంగా, నీకు కావాల్సిన డబ్బులు. ఎవరిని డబ్బులు ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నా డబ్బులు? చెక్కు 2 లక్షలు. ఆగు సారు, మిమ్మల్ని పిలిచినందుకు డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారు. ఆగు సారు, మిమ్మల్ని పిలిచినందుకు డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారు. నేను పిచ్చోళ్ళే కొడుతున్నా, దమాగిలా ఖరాబ్ అయినా మీరు పోండి పటేల. మంచిగా చెప్తున్నాను. వాగు, ఆమెకు న్యాయం చేసేదానికి ఏ పడదాం కదా. పోరాను ఫస్ట్ ఎడ్యుకేషన్ పోరాను ఫస్ట్ ఎడ్యుకేషన్ డబ్బులు కావాలా? నువ్వు ఇట్లాంటి పిచ్చి పాడగా తెలుసుకున్నాను కెమెరా విజ్ఞం. నీ నీ పరువు ఏందో నీకేందో చూసుకురా. పో కొడతా, కొట్టినా ఇంకా కొట్టు, ఇంకా కొట్టు. ఏ ఎవ్వన్నంటారా? ఒవ్వడివిరా నువ్వు వచ్చి నన్ను అంటావు. నీ ఏరియా కావచ్చు, నీ ఏదైనా కావచ్చు. నీ అయ్యా మిండి ఉన్నాడు చూడు, కెమెరా ఉంది. నువ్వు ఇంకా సోషల్ చైర్మన్ అరవై వచ్చావు తీసుకొచ్చి నువ్వు ఆమె న్యాయం చేసేదాకా నేను సెట్ పోయి ఏమన్నా చేసుకుంటా. ఏంటి చేసుకుంటాం అండి? వేసుకో. ఏంటి చేసుకుంటాం అండి? వేసుకో. నువ్వు ఆమె న్యాయం చేసేదాకా ఏ గంగా అని తీసుకోవో. మంచివా కాదు నేను వాడు ఈ సొసైటీ చైర్మన్ ఈ ఏరియాకు ఇదని తెలిసా పిచ్చి పొక్కలు లేకపోయింది ఉక్కుంటూ వచ్చిన వానికి ఆఫ్టర్ రెండు 3 పైసల కోసం నువ్వు కకృతి పడతావా? నువ్వేం న్యాయం కోసం వచ్చినా పీకనికి వచ్చినావా? వాడు అన్యాయం వచ్చినావు కూడా వాళ్ళు అవలా లేక 15 రోజులు పస్తులు ఉందా మీద? నువ్వు అనేది నిజమా కాదని చెప్పినాం కదా, వానికి నీకు తేడా ఏముంది? వద్దు సారు, గొడవలు వద్దు. నేను వెళ్ళిపోతా మాకెందుకు పని లెక్కించా అంటాను? ఇక్కడ వద్దు, ఇక మా ఊరు పోయి నేను ఎట్లనో బతుకుతా సార్. మరి మాకెందుకు ఇచ్చావు అమ్మా టాస్క్ అంటున్నా? 2 లక్షలు వచ్చినాయి కదా సార్, ఎట్లనో అట్లా బతుకుతా నా పాపని. రోడ్ మీద కుక్క బతుకుతావు, నువ్వు బతుకుతావు. నీకోసం కాదు పిచ్చిదానండి, రేపు నీ కరువుల వరకే పిడ్డ కోసం మేము ఆలోచన చేసేది. నీకోసం కాదు పిచ్చిదానండి, రేపు నీ కరువుల వరకే పిడ్డ కోసం మేము ఆలోచన చేసేది. ఇటు అడ్డమైన చేసి పిల్లలంగా అంటారు. పిల్లలంగా రేపు వాళ్ళు ఏమైతారు? దేశద్రోహులు అవుతారు, దొంగలు అవుతారు, లఫంగా కాలుతారు. మేము అందరం మానం తిరుగుతాం. కాదు అది కాదు, అసలు తప్పు నీ అసలు. నువ్వేం ఏముందా నీకు ఏం రాసుకోవాలి? 10,000 చేద్దా కదా, నీ పని చేస్తే 10,000 రావా?
మరి ఇచ్చే 10-20 వేలకు అంటావు అంత అయినా ఇచ్చాడు, కొత్త ఇచ్చాడు ఉంది కదా నీ వంత అన్ని దెబ్బలు తిన్నా పని లేక తిన్నాను కూడా నేను. మరి ఏమన్నా అయ్యేస్తుంటామా? నువ్వు ఇట్లా పాలు తుపాలు చేసావు కాబట్టి నీ మోడీ సైట్ నిన్ను నీ కొడుకుకు న్యాయం చేయాలి వాళ్ళ ఇంటికి పోయి కూర్చోను, నా దగ్గర రాకేను. నాకు 2 లక్షలు చాలు సార్, నేను మా ఊరు వెళ్ళిపోతా బతుకు. నీ సౌరు చూపు పో, లైఫ్లో ఫస్ట్ టైం వ్యూవర్స్ నా టాస్క్ చేసాక నా మీద నాకే అసహ్యం వేస్తుంది, ఎందుకు చేసిండ్రు అనిపిస్తుంది. వాడు కరెక్ట్ ఉంది, ఈమె కరెక్ట్ ఉంది, ఏ మధ్య అవ్వాలి కానీ నా చెప్తా నేను కొట్టుకోవాలి. మేము 10-15 రోజుల నుంచి తిండి తినక 7 రోజుల మేము అనుకుంటా ఇచ్చేసుకుంటా. ఆడు సొసైటీ చైర్మన్ ఆడు ఇప్పుడు పోయినాడు, వాని మీద వాడి ఆపోజిట్ పార్టీలను కలిసి వాని మీద ఉన్నట్టు ఇది అని కనుక్కొని అన్ని ఎంక్వైరీ చేసేసి డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి అందరి డిటెక్టివ్ టీమ్ని కలిసేసి అందరిని పెట్టుకొని సెట్ చేసి ఈమెకు న్యాయం చేద్దాం అనుకున్నాం. ఇసొంటాలో ఉంటే మాత్రం దయచేసి మారండి, మీరు 10-20 వేలకు పంట అంటారు మీ అంతా పాలిటికల్ ఉండరు, మీ వల్ల దోషానికి ఏం ప్రయోజనం లేదు. మీరు మమ్మల్ని మాత్రం బదలం చేయకూరి. వ్యూవర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద కంటుంటాను పట్టుకుని కొట్టే, ఎందుకంటే నాకు మస్తు కోపం వస్తుంది. సరే వాట్ ఎవర్, ఇసాన్ నా కొడుకులు మారేదాకా ఈ వీడియో వాళ్ళకి పోయేదాకా షేర్ చేస్తూనే ఉండండి. ఈ వీడియో వీలైనంత మటుకు షేర్ చేయండి, లైక్ డిస్లైక్ షేర్తో పాటు థ్యాంక్స్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి మీ అభిమానులు మాపై చాటండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.